హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. మనం దేవుడికి కొబ్బరికాయలను కొడుతుంటాం కదా, అవి వేస్ట్ కాకుండా మనం వీటితో 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. అది ఎలానో ఈ వీడియోలో చెప్తున్నాను, చూడండి. నేనైతే 2 పచ్చి కొబ్బరికాయలను అయితే తీసుకున్నానండి. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను. తర్వాత ఈ కొబ్బరి పేస్ట్లో నుండి మనం కొబ్బరి పాలను తీయాలి. అది ఎలా అంటే, ఒక కాటన్ క్లాత్ని తీసుకొని అందులో ఈ పేస్ట్ని వేసి బాగా గట్టిగా పిండాలి. అలా చేస్తే అందులో ఉండి కొబ్బరి పాలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ మిగిలిన పేస్ట్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఫిల్టర్ చేయండి. ఇప్పుడు పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. కొంచెం మందంగా ఉండే పాలిథిన్ కవర్ని తీసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న కొబ్బరి పాలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కవర్ని గట్టిగా ముడివేసి దేనికైనా ట్యాప్కి లేదా ఎక్కడైనా ఇలా తగిలించాలి. దీన్ని 5 అవర్స్ పాటు ఇలా ఉంచాక నీళ్ళకి నీళ్ళు, పాలకి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి. వాటర్ని తీసేసి పాలని మాత్రం మనం మరిగించాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా మరిగించాలి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మరిగించాలి. కొంచెం చల్లారాక ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, వంటగది మొత్తం ఈ ఆయిల్తోనే, ఈ ఆయిల్ స్మెల్తోనే నిండిపోతుందండి. నాకైతే 2 కొబ్బరికాయలతో ఇంత ఆయిల్ వచ్చిందండి. ఈ ఆయిల్ని నేను మా పిల్లలు పెట్టుకొని చూపిస్తాను, చూడండి. మనం బయట కొనే ఆయిల్కి ఈ ఆయిల్కి తేడా అప్పుడే తెలిసిపోతుందండి. బయట కొనే ఆయిల్స్లో ఎక్కువ కెమికల్స్ అవి కలుపుతుంటారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా కోకోనట్స్ అప్పటికప్పటికే ఇలా చేసుకోవచ్చు. కాళ్ళకి మళ్ళీ ట్రా దగ్గరికి రా. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.